మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ రైతు కోసం కార్యక్రమం నిర్వహిస్తోంది. వర్ష విపత్తులతో రైతులకు ఎదురైన ఇబ్బందులు, అలాగే ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ 3 రోజుల కార్యాచరణకు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నారా లోకేష్ అవనిగడ్డ బయలుదేరి వెళ్తారు. అయితే అవనిగడ్డ వెళ్తున్న సమయంలో నారా లోకేష్ కాన్వే నిమ్మకూరు రాగానే సడన్గా రహదారిపై ఆగింది. నిమ్మకూరులో రహదారిపై వెళ్తున్న రైతులను చూసి కాన్వాయ్ ఆపి వారి వద్దకు వెళ్లారు నారా లోకేష్. ఈ సందర్భంగా ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్ కూడా ఆగింది. అక్కడ రైతులతో మాట్లాడారు నారా లోకేష్. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ధాన్యం కొనడం లేదని రైతులు లోకేష్కు తెలిపారు. తుఫాన్లో దెబ్బతిన్న ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్పింది, కానీ రంగు మారిన ధాన్యం కానీ తడిచిన ధాన్యం కానీ ప్రభుత్వం కొనడం లేదని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. అలాగే సరైన మద్దతు ధర లేక నిండా మునిగిపోయామని అన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు ఇస్తోంది, కానీ వాస్తవంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తాము దళారుల వద్దే తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని లోకేష్కు తెలిపారు రైతులు. ఇక ఇక్కడ నుంచి లోకేష్ బయలుదేరి అవనిగడ్డ చేరుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు గ్రామం నుంచి రైతు కోసం యాత్ర ప్రారంభించారు. మాజేరులో ఉన్న పంట పొలాలను లోకేష్ పరిశీలించారు. అదే ప్రాంతంలో తుఫాన్ వల్ల పంట నష్టపోవడం, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో నష్టపోయిన పంట పొలంలో ఉండగానే అక్కడ రైతుల పొలం మొత్తాన్ని దున్నేసిన సంఘటన ఇక్కడ జరిగింది. ఆ రైతుని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం చెప్తున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం ఉండడం లేదని అన్నారు. కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదని, భరోసా ఇన్ఫుడెంట్ సబ్సిడీ బీమా అందడం లేదని, రంగుమారిన బియ్యం కొనుగోలు చేయడం లేదంటూ లోకేష్ ముందు తమ ఆవేదన చెప్పుకున్నారు రైతులు.